ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 8వ మంగళవారము. మొదటి పట్టణము పునీత పేతురు రాసిన 1వ లేఖ 1వ అధ్యాయము 10వ వచనము నుండి 16వ వచనం వరకు. మొదటి పట్టణము పేతురు రాసిన 1వ లేఖ 1వ అధ్యాయము 10వ వచనం నుండి 16వ వచనం వరకు. ఈ రక్షణను గూర్చియే ప్రవక్తలు శ్రద్ధగా అన్వేషించిరి, పరిశోధించిరి. దేవుడు మీకిచ్చడి ఈ అనుగ్రహమును గూర్చి వారి దూరదృష్టితో ముందుగా చెప్పిరి. క్రీస్తు అనుభవింపవలసిన కష్టములను, తదుపరి మహిమను గూర్చి వారు ప్రవచించినప్పుడు వారి యందున్న క్రీస్తుని ఆత్మ ఏ వ్యక్తిని లేక ఏ సమయమును సూచించునో వారు తెలుసుకొన ప్రయత్నించిరి. మీరు ఇప్పుడు వినియున్న సత్యములు ప్రవక్తలు బోధించినవే కదా. అట్లు ప్రబోధించినప్పుడే దేవుడు వారికి ఒక విషయము స్పష్టపరచెను. ప్రవక్తల కృషి మీ కొరకే కాని వారి స్వార్థమునకు కాదని దేవుడు వారికి విదితమొనర్చెను. సువార్తను గొనివచ్చిన దూతలకి సత్యములను బోధించిరి. వారు పరలోకము నుండి పంపబడిన పవిత్రాత్మచే ప్రభావితులై అట్లు అనర్చిరి. ఈ సత్యములని దేవదూతలు సహితము చూడగోరిరి. కనుక కృషి అనర్ప సిద్ధపడుడు, మెలకువతో ఉండుడు. క్రీస్తుయేసు దర్శనముతో లభించు ఆ అనుగ్రహముపై మీ నిరీక్షణను సంపూర్ణముగా నిలుపుకొనుడు. దేవునకు విధేయులయుండు. మీరు అజ్ఞాన దశలో ఉన్నప్పుడు మీకు కొన్ని కోరికలు ఉండడివి గదా. ఆ కోరికలకు బానిసలు కాకుండుడు. మిమ్ము పిలిచిన దేవుడు పవిత్రుడు. కనుక మీ ప్రవర్తన యందు మీరును పవిత్రులై ఉండుడు. నేను పవిత్రుడను, కనుక మీరును పవిత్రులై ఉండుడు. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు రాసిన సువిశేషము 10వ అధ్యాయము 28వ వచనము నుండి 31వ వచనము వరకు. పేతురు అప్పుడు ఆయనతో, ఇదిగో అంతయు విడిచిపెట్టి మేము మిమ్ము అనుసరించితిమి అనెను. అందుకు యేసు, అది వాస్తవమే, నా కొరకు, నా సందేశము కొరకు ఇంటిని, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రను, తల్లిని, బిడ్డలను, భూములను త్యజించువాడు ఈ లోకముననే 100 రెట్లుగా ప్రతిఫలమును పొందును. ఇండ్లను, అన్నదమ్ములను, అక్క చెల్లెండ్రులను, తల్లులను, బిడ్డలను, భూములను సమృద్ధిగా పొందును. అట్లే హింసలను అనుభవించును. పరలోకములు శాశ్వత జీవమును పొందును. అయినను మొదటివారు అనేకులు కడపటివారగుదురు, కడపటివారు అనేకులు మొదటివారు అగుదురు అనెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక.